ఒక్కసారి నాన్నగారిని గెలిపించిన తర్వాత ఇదే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పనులను చూసి మళ్ళీ అదే దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి 2009 వచ్చేసరికి జిల్లాలో 10 స్థానాలుంటే 9 స్థానాలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. జిల్లాలో అభివృద్ధి గురించి, ఆ జరిగిన ఆ కాలం గురించి ఇవాళటికి కూడా ఇప్పటికీ కూడా ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు అని అంటే, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా పుట్టడం పూర్వజన్మలో నేను చేసుకున్న సుకృతం అని చెప్పి మాత్రం గర్వంగా కూడా చెప్తాను. ఇవాళ ఇదంతా గతం. ఆ తర్వాత 2014 చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఇదే జిల్లా గురించి ఇక్కడి ప్రజలు నా దగ్గరకు వచ్చి అంటా ఉన్న మాట, అన్న 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించామన్నా, 10 స్థానాలకు 7 స్థానాలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చామన్నా, ఈ 7 స్థానాలు సరిపోవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను సంతలో పశువును కొన్నట్టుగా కొన్నాడన్నా. కొని మొత్తంగా 10 స్థానాలకు 8 స్థానాలు తెలుగుదేశం పార్టీ సంకర పెట్టుకుందన్నా. 8 స్థానాలు తీసుకున్న ఇదే చంద్రబాబు నాయుడు గారు మా జిల్లా నుంచి మా జిల్లాకి ఏం చేశాడు, మా శ్రీకాకుళంకి ఏం చేశాడన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. 4.5 సంవత్సరాల పరిపాలన చూశారు మీరంతా. మరో 3 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది. మరో 4 నెలల్లోనూ 5 నెలల్లోనే ఎన్నికలే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మీ గుండెల మీద మీరంతా చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎలాంటి నాయకుడు మీకు కావాలి అని చెప్పి ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అబద్ధాలు చెప్పేవాడు మీకు నాయకుడిగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. మోసాలు చేసేవాడు మీకు నాయకుడిగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. వాళ్ళ ఒక్కసారి ఈ పరిపాలన చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ, ఇవాళ ఈ రాష్ట్రంలో ఇటువంటి అన్యాయం చేసే పరిపాలన పోయి రాజకీయాలు మారాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి, నిజాయితీ అన్న పదానికి అర్థం రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తాను అని చెప్పి మైకు పుచ్చుకొని చెబితే, ఆ రాజకీయ నాయకుడు ఆ ఫలానిది చేస్తాను అని చెప్పి ఎన్నికల ప్రణాళికలో పెడితే, ఆ ఎన్నికల ప్రణాళికలో ఏదైతే పెడతాడో ఎన్నికలప్పుడు ఆ ఎన్నికల ప్రణాళిక చూపించి ప్రజల చేత ఓట్లు వేయించుకుంటాడో, ఆ ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఏదైతే చెబుతాడో అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి.